Hello, hi everyone, welcome to our channel. Railway Group D Chennai zone sambandhinchinatundi PD gurinchi oka important update ide raavadam jarigindi. Chudandi evaraithe Chennai zone sambandhinchinatundi PD ki evaraithe select ayaro vallandariki vachesi chudandi friends PD eppudu nunchi untundante January 19 nunchi start avutundi friends. Sikindrabad already vachesi 12 nunchi start avutundi. Ikka Chennai PD ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ వచ్చేసి జనవరి 19 నుంచి ఈ యొక్క పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి మీకు డేట్ కానీ టైం కానీ అదేవిధంగా వెన్యూ కానీ దీనికి అన్ని సంబంధించిన మీకు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, www.rrcmeis.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వచ్చేసి మీరు మీ యొక్క డేట్ కానీ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అందులో మీ డేట్ టైము మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వెన్యూ ఎక్కడ అనేది మీకు ఆల్రెడీ మీకు షార్ట్ లెటర్స్ ఫర్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు విజిట్ ది వెబ్సైట్ ఫ్రీక్వెంట్లీ ఫర్ అప్డేట్స్ ఆన్ పీఈడీ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అగెనెస్ట్ 2019 నోటిఫికేషన్. మీకు ఏదైనా దీని గురించి సంబంధించిన అప్డేట్ వచ్చేసి మీకు వెబ్సైట్లో ఫ్రీక్వెంట్గా చూసుకోమని ఇక్కడ అదే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఎవరైతే చెన్నై జోన్కి అయితే పీఈడీకి అయితే సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ వచ్చేసి జనవరి 19 నుంచేసి మీకు పీఈడీ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం పీడీ వివరాలు చూసినట్లయితే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒకసారి చూసినట్లయితే మేల్ క్యాండిడేట్కి వచ్చేసి 35 kg వెయిట్ అయితే మీరు క్యారీ చేసుకుంటూ 100 meters వచ్చేసి 2 minutes మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 kilometer వచ్చేసి మీరు 4 minutes 15 seconds కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ చూసినట్లయితే ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఇక్కడ 20 kg వచ్చేసి 100 meters 2 minutes క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1000 meters వచ్చేసి 5 minutes 40 seconds వీళ్ళు వచ్చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే చెన్నై జోన్కి సంబంధించినటువంటి పీడికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో బాగా హార్డ్ వర్క్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈసారి డెఫినెట్గా మీకు అయితే జాబ్ వస్తుంది, ఈజీగా రన్నింగ్ కొట్టినట్టు. ఎందుకంటే రన్నింగ్లో చాలామంది డిస్క్వాలిఫై చేస్తున్నాడు, విత్ఇన్ సెకండ్స్లో వచ్చేసి మిల్లీ సెకండ్స్లో కూడా డిస్క్వాలిఫై చేస్తున్నారు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. మినిమం 4 minutes 5 seconds 10 seconds పడేట్టుగా మీరు రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. చెన్నై జోన్ ఆస్పిరెంట్స్ అందరికీ వచ్చేసి ఎవరైతే పీటీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ వచ్చేసి కంగ్రాచులేషన్. అదేవిధంగా మీకు పీటీకి వచ్చేసి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.